కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలో మాలిక్ బాబా దేవాలయంలో గురుపౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలు ఆడుతున్నాయి. భక్తులకు ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక చింతన నెలకొన్నాయి. దేవాలయాలు అయితే ఇక్కడ గురుపౌర్ణమి వేడుకల్లో దేవాలయాలకు రాజకీయ పార్టీ రంగులను వేశారు. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు వైసీపీ పార్టీ జెండా రంగులు చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు. భక్తులు పాత బుగ్గ సమీపంలో వెలసిన శ్రీ సాయి రామచంద్ర మాలిక్ బాబా గుడికి వైసీపీ పార్టీకి చెందిన రంగులతో మార్చడంపై చూసిన భక్తులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి భక్తులు హేమచంద్రారెడ్డి రాజాలు మాట్లాడుతూ పట్టణంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మాలిక్ సాయిబాబా గుడిని వైఎస్ఆర్సీపీ నాయకులు తమ జెండా రంగులతో నింపడం దుర్మార్గమైన చర్య అని, ఇంతకు ముందు కూడా పాఠశాలలకు వైసీపీ రంగులు వేసినప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి జ్ఞానం రాలేదని, అది మరవక ముందే సచివాలయాలకు పార్టీ కార్యాలయాలకు రంగులు వేయడమే కాదు చివరకు దేవాలయాలు కూడా పార్టీ జెండా రంగులు వేయడం పట్టణ ఎమ్మెల్యే ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డికి ఎంతవరకు సమంజసమని దీనికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి రంగుల దేవాలయాలకు వేయడం ఎంతవరకు సమంజసమని, ఇలాంటి చర్యల వల్ల భవిష్యత్తులో ఈ వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తమ అసహనాన్ని తెలియజేశారు. డౌన్ టౌన్లో ఉన్న మాలిక్ బాబా దర్గాను ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు తమ జెండా రంగులతో నింపడము చాలా శోచనీయము. ఇది దుర్మార్గమైన చర్య. అసలు ఇంతకుముందు పాఠశాలల్లో ఇలాగనే రంగులు పోస్తే హైకోర్టు నుంచి మొట్టకాయలు వచ్చాయి. అది తట్టుకోలేక ఇప్పుడు గుళ్ళ మీద ఈ ప్రైవేటు సంస్థల మీద ఇలా రంగులు వేయడము ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈరోజు బుగ్గన రాజేంద్ర గారిని నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నాను. ఇలాగా మీ రంగులను ప్రైవేటు దేవాలయాల్లో లేదంటే ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఇలా రంగులు వేయడము ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇది మంచి చర్య కాదు. రేపు రాబోయే కాలంలో మీరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలా విమర్శించారు, అవి చేసినాడు ఇవి చేసినాడు అని చెప్పేసి ఈరోజు మీరు అదేవిధంగా మీ రంగులను ప్రజల మీద పోయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను బుగ్గన రాజేందర్ గారిని సూటి ప్రశ్న వేస్తున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గమైనటువంటి డోన్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి పాత బుగ్గనందు వెలసిన ఆంజనేయ స్వామి, మాలిక్ బాబా, సాయిబాబా ముగ్గురు వెలిసినటువంటి గుడి, మాలిక్ బాబా గుడిగా పిలిచేటువంటి డోన్లో ఉన్నటువంటి ఈ గుడి వైసీపీ రంగులతో ఈరోజు దర్శనమియడం చాలా బాధాకరం. గురు పూర్ణిమ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడిని చూసి అవాకయం, ఒక భక్తునిగా నా మనోభావాల్లో దెబ్బతిన్నాయి. నేను గత 10 సంవత్సరాలుగా మాలిక్ బాబా గుడిని దర్శించుకుంటున్నాను. ఓకేనా, ఈరోజు డోన్ పట్టణంలో ఉన్నటువంటి మాలిక్ బాబా గుడిలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ప్రచారానికి పరాకాష్ఠకు చేరింది. ఈరోజు వైసీపీ రంగులేస్తూ ఆధ్యాత్మికమైన మన మాలిక్ బాబా గుడిని కూడా అపవిత్రం చేసే పనిలో ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తాం. ఒక భక్తునిగా మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కలర్ రాజకీయాలు అయితేనేమి, అదేవిధంగా ఈ డోన్ పట్టణంలో వాళ్ళు గుళ్ళ స్థలాలను కూడా గుళ్ళకు సంబంధించిన దాన్ని ఆక్రమించడంలో భాగంగానే ఈరోజు గుడికి రంగులు వేయడం జరుగుతూ ఉంది. దీన్ని మేము ఒక భక్తునిగా తీవ్రంగా ఖండిస్తున్నాను.